స్వప్న గారు హలో హలో ఈనాటి ఐ న్యూస్ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ ఉన్నట్టే మాకు ఒక సమస్య ఉంది సార్ ఆ సమస్యను చెప్పుకోవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చిన అన్నలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము సార్ మాకు ఇచ్చిన సమయం కొంచెమే ఉంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేస్తాను మేము గత 10 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాం సార్ అన్ని జిల్లాలలో రాష్ట్రమంతటా కూడా దేని గురించి అంటే మాకు 17 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ పద్ధతిలో వర్క్ చేస్తున్నాం సార్ మమ్మల్ని రెగ్యులర్ చేయమని ఒకటే కోరుకుంటున్నాం సార్ లాస్ట్ మొన్న కొద్ది రోజుల క్రితం మేల్ వర్కర్లకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళను రెగ్యులర్ చేశారు సార్ మమ్మల్ని కూడా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మీరు పెట్టిన ఎగ్జామ్ ని రద్దు చేసి మాకు ఉన్న పలంగా మమ్మల్ని ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ రెగ్యులర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం మేము ప్రొద్దునే అనుకున్నాం సార్ ఇంత ధర్నాలు చేస్తున్నాము మా సమస్య ఆ సీఎం దగ్గరికి వెళ్తుందో లేదో అని మాకు ఒక బ్రదర్ చెప్పారు మీకు ఒక అవకాశం ఉంది ఇక్కడికి రండి అంటే ఆటో మాట్లాడుకొని వచ్చినాం సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ